Rupada. Please tell me. There are a lot of allegations about you. Sir, Durga Prasad ji. Hello, Durga Prasad garu. Randy, Randy. Hello, sir. Madam, మీ గురించి పాజిటివ్గానే ఉన్నారు. ఇందాకే ఫోన్లో కూడా మాట్లాడారు. కానీ కొల్లేరులో వల వేస్తున్న చేపల గురించి ఇక్కడ మీడియా కూడా తెలిసిపోతుంది. స్టేట్లో జరిగే ఇష్యూస్ నేషనల్ ఇంట్రెస్ట్ కాకూడదు కదా. ఈసారికి ఆపేద్దాం. పోనీ నేను మాట్లాడినా మేడంతో. ఆవిడ మాకే దొరకట్లేదు, మాటల్లో పడి మర్చిపోయా. ఇట్స్ ఎ వెరీ గుడ్ టీ పార్టీ, హ్యావ్ ఎ టీ. సార్ టీ. నలభై ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చానరా, చూడడానికి టీవీ చూపించడానికి ఛానల్ రెండూ లేవు. అప్పుడు కూడా అయ్యాడురా మినిస్టర్. ఊళ్ళో ఆస్తులన్నీ దో చేసుకున్నాడు. అప్పుడే అర్థమైంది, ఏదైనా అవ్వాలి అంటే లాక్కోవాలని. లాక్కోవాలి సార్. తెలుగు నేమాలి సార్. అందుకే కదరా నీకు చెప్పేది, భాష తెలిస్తే బాధపడుతున్నా అర్థమైపోద్ది కదరా. బండి వస్తుంది సార్. అన్నా రానా అంటే వాడే. అసురగణ దుర్గా ప్రసాద్, ప్రజాసేవకుని. నీ గురించి చాలా విన్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చూస్తా. ఎంత టాలెంట్, ఎంత షార్ప్నెస్. ఈ చిన్నోర్లో వేస్ట్ అయిపోకూడదు. చెప్పు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి. హైదరాబాద్. వైజాగ్. కృష్ణ బాబుకు ట్రాన్స్ఫర్ మాట్లాడరా, 10 లక్షలు అయితే అయింది, నేను చూసుకుంటా. 20 లక్షలు ఇచ్చే ఆపేస్తాను. వెళ్ళవు. కృష్ణ బాబుకు ట్రాన్స్ఫర్ వద్దంట. తమ్ముడు చెన్నూరు, ఇక్కడ చదువురాని మూర్ఖులు ఎక్కువ. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. నాకేదైనా అయితే నున్నావుగా అన్నయ్యవి. ఏం నచ్చిందిరా ఇక్కడ? నువ్వే కృష్ణ. బండి తీరా. ఆరు బయట వంటేలు పోసుకుంటే ఆ ఆనందమే వేరు బావా. కృష్ణ భయ్యా, వంటేలైనా ప్రశాంతంగా పోసుకొని భయ్యా. ఏంటన్నా వాణ్ణి ఈరోజు ఎలా వదిలేశారు? మీరు అనండి, తొక్కేస్తానా. కృష్ణ భయ్యా, అంబులెన్సులు ఎప్పుడైనా దగ్గర నుంచి చూసావా? ఏంటే చూసి ఉండవులే బావా. కొంతమందిని నొక్కాలి, కొంతమందిని తొక్కాలి, ఈ మాత్రం దువ్వాలి బావా. దువ్వు బుచ్చిబాబు, నీళ్ళివ్వు, చక్కగా కడుక్కోవాలా. ఎక్కడికి రా, రమ్మన్నారా.
మీరు భయ్యా? పోలీసులు భయ్యా? ఏంట్రా ఇక్కడికి వచ్చారు? సంఘంలో ఉన్న లుచ్చగల్ని రౌడీగల్ని ఏరియడానికి మా సార్ ఫండ్స్ కలిచేయమన్నారు. ఎక్కడికి వచ్చా మాట్లాడుతున్నారు నువ్వు? నిరుభయ్యా మనల్ని కాదు లుచ్చగల్ని రౌడీగల్ని అంట. మనం రాజకీయ నాయకులం కదా కదా బావా. ఓ 10,000 ఇచ్చి పంపించండి రా. ఫిగర్ కొంచెం టెంప్టింగ్ గా ఉన్నా మా సార్ మాత్రం 500 తీసుకోమన్నారు సార్. సమాంతర న్యాయం అంట బావా. సార్ ఊళ్ళో ఫండ్స్ కలెక్ట్ చేశాం సార్. మన వాళ్ళందరినీ ఒకసారి లోపలికి రమ్మను. ఎస్ సార్. ఇండియాలో గాంధీ గారి మాట కన్నా నోటికే విలువ ఎక్కువ, అందుకే పనిచేస్తున్నాను. ఇది జనం డబ్బు, జనానికి మన మీద ఇష్టమూ లేదు, మనం చేసే పని మీద నమ్మకం లేదు. ఉన్నదల్లా ఒకటే భయం. ఇప్పుడు కూడా ఈ డబ్బు భయంతోనే ఇచ్చారు. వీలుంటే ఆ భయాన్ని పోగొడదాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? మీ దగ్గరే బోల్డ్ అంత డబ్బు ఉంది కదా, మీరే స్వయంగా ఇవ్వచ్చు కదా, మరి జనం దగ్గర ఎందుకు సార్ తీసుకోవడం? వినాయక చవితికి మనం 100 రూపాయలు ఇస్తేనే విగ్రహం ఎక్కడ పెడుతున్నారు, పూజ ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు తీసేస్తున్నారని అడుగుతాం. మనకీ తెలుసు మనం ఇచ్చే 100 రూపాయలతో ఏమీ జరగదని, కానీ అది మన హక్కులా ఫీల్ అవుతాం. జనం కూడా అంతే, మన పని మనం చేస్తున్నాం అనుకుంటారు. అదే వాళ్ళు ఇస్తే మనం ఏం చేస్తున్నాం అనేది చూస్తారు. ఇవాటి నుంచి ఎవడు ఎవరి దగ్గర చేయి చేపడానికి వీల్లేదు, ఏ ఒక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి వీల్లేదు. ఈరోజు నుంచి మీ ఒక్కొక్కడి జీతం 50,000 తుక్కు లేపేయండి. బావా చెన్ను అరెస్ట్ చేశారు బావా. కొల్లేరు చాలా సెన్సిబుల్ ఏరియా, రేపు ఢిల్లీ నుంచి హైకమాండ్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ గొడవలో జరగకూడదు రాణా, అది నీ ఏరియా, నువ్వే చూసుకోవాలి. జాగ్రత్త. ఎవర్రాది? ఏంటన్నయ్య ఒక్కడే కూర్చొని మంది వేస్తున్నావు? తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశావు అన్నయ్య? ఇది పర్సనల్ టైమా ప్రొఫెషనల్ టైమా? పర్సనలే. అయితే ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడకన్నయ్య. వారం రోజులు నేను డ్యూటీ చేసి బాగా అలసిపోయాను. అయినా నెల గాలి వదిలేసేమంటన్నయ్య శుభ్రంగా పిలిచేక. ఎక్కడరా ఈ ప్రజాసేవలో పడిపోయి ఫ్యామిలీకి టైం ఉండట్లేదు. అదే అన్నయ్య,
ప్రజల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువైందంటగా తగ్గిస్తే బెటర్. ఒకటా రెండా 30 ఏళ్ళ నుంచి అలవాటు పడిపోయినరా మానుకోలేను ప్రజాసేవ. నీ ప్రజాసేవ నీ ఇష్టం అన్నయ్యా. అయినా నేను ఇక్కడికి వచ్చిన మ్యాటర్ ఏంటంటే రేపు నీకేదో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంటగా. హైకమాండ్ నుంచి ఎవడో వస్తున్నాడంటగా. నేను డ్యూటీ చేయట్లేదు. ఇంకెవ్వరిని చేయనివ్వను. అయినా ఎస్పీ గడ్ ఏంటనే నాకు చెప్తాడు. చెప్పకూడదా? జంతువులకు చెప్పాలి, మనుషులను అడగాలి, నాలంటోడిని బతిమాలాలి, అది అడిగి తెలియాలి. అయినా వీడితో మాట్లాడుతున్నా ఏసేక. తాగేస్తున్నారు, వదిలే. వదిలేస్తా అన్నా తమ్ముణ్ణి. మంచిది రాణా ప్రతాప్ జయదేవ్, ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణ జాగ్రత్త. ఎవరు పేరు చెప్తే కొల్లేరు చేపలు తుల్లి పడతాయో, ఎవరు చెయ్యి పెడితే బీడు భూములు సైతం సాగు భూములుగా మారతాయో, వారే మన దాముగారి అన్నగారు, మన ప్రియతమ నాయకుడు, సౌమ్యుడు, స్నేహశీలి, పేదల పెన్నిధి, ఆత్మబంధువు, అందరి వాడు అయినటువంటి దుర్గా ప్రసాద్ గారు కొద్దిసేపట్లో సభా ప్రాంగణానికి విచ్చేయనున్నారు. మన కరతాధ్వనులతో వారిని హృదయపూర్వకంగా స్వాగతిద్దాం. ఇకపోతే ప్రతి ఆడవారిలోనూ ఒక అక్కని, తల్లిని, చెల్లిని చూస్తున్నటువంటి మహనీయుడు మన దామోదర్ ప్రసాద్. స్త్రీ సంక్షేమమే తన కర్తవ్యంగా భావించి ఎవరికాడిని దండం తీసుకుని కూర్చోమని చెప్పు. తన టూరింగ్ ట్యాగ్స్ మాతృదేవోభవాలని చాటి చెప్పే చిత్రాలు ప్రదర్శిస్తున్నారంటే స్త్రీ అంటే. మీరు అరవాలి, ఆ అరుపు వచ్చేవాడికి వినపడాలి. అది దుర్గాప్రసాద్ జిందాబాద్ అని మాత్రమే. అది కాకుండా మీ గురించి, మీ బ్రతుకుల గురించి ఎవడన్నా అరిచాడో, ఆ అరిచిన గొంతులు ఏమయ్యాయో తెలుసు కదా. ఊరు ఎలా ఉంది సార్? తొలకర్లో వచ్చే పులసలా దగదగ మెరిసిపోతుంది సార్. ఈసారి మినిస్ట్రీ కన్ఫర్మే కదా సార్? ఇంత ప్రశాంతంగా ఉంటే మీకు గాక ఇంకెవరికి ఇస్తారు సార్? డ్యూటీ చేయనన్నారని సిఆర్పిఎఫ్ వాళ్ళని దింపినట్టున్నారు సార్. సార్ టీ. ఎవరైనా నోరెత్తారు చంపి పడేస్తా. ఎవడైనా ఎవత్తైనా నోరెత్తితే తిరిగి వెళ్ళరు. మా ఊళ్ళో ఇంతే, తప్పు చేస్తే కొడతాం. మా ఊర్లోనూ ఇంతే, తప్పు చేయిపోయిన కొడతాం. Oh!
సుడి మాట్లాడదాం. సరే సార్, నా దగ్గరకి పాస్పోర్ట్ రండి సార్. కిడ్నాప్ చేసి ఎంతసేపు అయిందిరా? గంట
అక్కడి నుంచి మీ బావలంటికి ఎంతసేపురా? అరగంట. ఇంకా అర్థం కాలేదురా ఎవరు ఎవరిని కిడ్నాప్ చేశారు. బుక్కయ్యావురో. సారీ బాస్, లేట్ బై 30 మినిట్స్. వచ్చబడిపోతుంది భయ్యా, ఎవరన్నా మాట్లాడండి భయ్యా, భయ్యా ఎవరన్నా మాట్లాడండి భయ్యా. నువ్వు నన్ను అక్కునేసేస్తా. ఎస్పీ గారు కాలర్ పట్టుకున్నాడు, అందుకే వచ్చాను. కాలర్ పట్టుకున్నాడన్నా? మరి అన్ను తెలిసి నా మీద పట్టావేంట్రా? నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, నువ్వే ఆపావు. నేనెప్పుడు ఆపానురా? వెళ్ళిపోమనేగా అన్నా. అదే నచ్చలేదు, అందుకే ఉన్నాను. జుట్టు నెరసక తగిలేవేంట్రా? అందుకే ఇంకా మాట్లాడుతున్నాను, లేకపోతే ఈ టైం కూడా ఇచ్చేవాడు కాదు. కడుపు నిండాగా ఉన్నావు, ఎందుకు నా జనాలంటే పిచ్చి? అదే నేను చెప్తున్నాను, నీకు డబ్బు ఉంది, నాకు డబ్బు ఉంది, అయినా ఇదంతా ఎందుకు? డబ్బు ఎవడ కావాలరా డబ్బు? మనం వెళ్తుంటే ముక్కు మొహం తెలియనివాడు కూడా లేచి నిలబడతాడు చూడు. అది కావాలరా? మనం తప్పు చేసినా ఎదటాడు నోరు మెదపకుండా వెళ్ళిపోతాడు చూడు. అతి కావాలరా? ఏ రోజు ఎవణ్ణి ఏం చేస్తాడా ఈ అసురగణ దుర్గా ప్రసాద్ అని ఊరు ఊరంతా భయపడుతుంది చూడు. అతి కావాలరా? అది కావాలంటే లాక్కుంటున్నా. అసలు కొల్లేరు గురించి ఏం తెలుసురా నీకు? కొల్లేరు గురించి నాకేమీ తెలియదురా. ఒక 6 ఏళ్ళ పాప అడిగింది మా నాన్న ఎక్కడ అని, ఓ పెద్ద ఆవిడ అడిగింది మా ఆయన ఎక్కడ అని, ఓ తాత అడిగాడురా న్యాయం ఎక్కడ అని. నా దగ్గర సమాధానం లేదురా. నువ్వు లాక్కుంటుంది మట్టిని కాదురా, మనుషుల్ని. ఆడు ఏదో రోజు మట్టిలోనే కదరా కలవాలి. కలిస్తే పర్లేదురా, కలిపేస్తున్నాం. ఆటవిక నీతిరా, చేపల్ని చంపేవాళ్ళు బతుకుతున్నారు, ఎదురు తిరగనేగా వాళ్ళని చంపి నేను బతుకుతున్నా, ఎదురు తిరగకూడదనే. నా తమ్ముడు పోయినప్పుడు కూడా ఏడవలేదురా, ఇప్పుడు కోపంగా ఉంది. నా ముందు కూర్చొని ఇలా మాట్లాడుతున్నావు చూడు.
ఎవ్వటరా నువ్వు? ఇక్కడ పుట్టావా పెరిగావా? భయపడవంటున్నాడు చూసి. ఎందుకు భయపడాలి? మనిషిని చూసి మనిషి ఎందుకు భయపడాలి? భయపడాలి, నీ ఎదురుగా ఉన్నది మనిషి కాదు, అసురగణ దుర్గా ప్రసాద్. అవునరా, అవును, కుర్ర నా కొడుకునే. ఇక్కడికి వచ్చే అందరు జీవితం అంటే ఏంటో తెలియదురా, ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నా. 30 సంవత్సరాల కల చెత్ర కొడితే ఎలా ఉంటుందో తెలుసారా? నేను పెంచిన భయాన్ని నువ్వు వచ్చి పోగొడుతుంటే ఎలా ఉంటుందో తెలుసారా? నేను లాక్కున్న దాన్ని ఎవడో వచ్చి ఇచ్చేయాలనుకుంటే ఎలా ఉంటుందో తెలుసారా నీకు? ఇంకో 1000 ఎకరాలు లాక్కో, నాకేం ప్రాబ్లం లేదు. మనిషిని మనిషిలా బతకనివ్వాలి, కనీసం బతకనివ్వాలి. నువ్వు అదే లాక్కుంటున్నావు. లాక్కోడలు నీదేంట్రా? అసలు ఎందుకు లాక్కోవాలరా? ఎందుకంటే ఇక్కడ చేతగా నా కొడుకులు ఎక్కువ మంది కాబట్టి, నీలాంటి వాళ్ళు తక్కువ మంది కాబట్టి, నాలాంటి వాళ్ళు నేను ఒక్కడే కాబట్టి. మారవా, ఎందుకంటే చరిత్ర ఎప్పుడు చెట్టోళ్ళనే గుర్తుంచుకుంటుందిరా. ఇక్కడ ఇద్దరు చెడ్డోళ్ళు ఉండకూడదురా సార్. వీణేం చేద్దాం సార్? ఒక పెద్దవాడికి మాట ఇచ్చాను, న్యాయం చేస్తానని. అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద డిక్లేర్ చేయండి. ఓకే సార్.